కరీంనగర్లో పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ధర్నా చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బీజేపీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలపై పోలీసుల దాడి అమానుషమని బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు. ప్రజల హక్కులను అణిచివేస్తే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ నేతలపై దౌర్జన్యానికి దిగిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు శ్రీనివాస్ రెడ్డి అని ఖమ్మంలో ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకుంటే మన హిందూ సాంప్రదాయాలు 5 గంటల తర్వాత సూర్యాస్తం తర్వాత దహన కార్యక్రమం. నిన్న జరిగినటువంటి ఒక కరీంనగర్లో అంతిమ యాత్ర కోసం బయలుదేరినటువంటి ఒక ప్రొసెషన్లో బండి సంజయ్ ఒక స్థానికమైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పార్లమెంట్ సభ్యులు, రాజ్యాంగం రచించేటటువంటి సభ్యులు, సవరణ చేసే సభ్యులు, చట్టాలు తీసుకొచ్చే సభ్యులు, వారి పైన ప్రభుత్వం ఒక ఆదేశం ప్రకారమే అతని పైన పోలీసులు దౌర్జన్యం చేశారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. బండి సంజయ్ స్థానికంగా కొన్ని వేల మెజారిటీతో గెలిచినటువంటి కోపంతో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రతినిధులపైన కార్యకర్తలపైన అణిచివేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా ఇదే విధంగా ఎమర్జెన్సీ విధించి ప్రజల ఒక హక్కుని అణిచివేస్తే ప్రజలు ఇందిరాగాంధీకి ఏ విధంగా బుద్ధి చెప్పారో ఈరోజు మీకు కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను.